ఒకటవ తరగతి తెలుగు రెండవ పాఠం మేలుకొలుపు డే 4 నాలుగవ రోజు శుభోదయం పిల్లలు నిన్న మీరు ఏం నేర్చుకున్నారమ్మా గాక సున్నా పడితే గంప అన్న పదం ఎక్కడ ఉన్నా దాన్ని చదవడం రావాలి ఎక్కడ ఉన్నా పదమును గుర్తించడం రావాలి అని చెప్పాను అవునా మీరు చక్కగా ఈ పాటికే నేర్చుకొని ఉంటారని అనుకుంటున్నాను చిత్రం చూడండి పదం చదవండి వర్ణమాలలో గుర్తించండి వర్ణమాల అంటే ఏంటి ఆ నుంచి బండేరా వరకు ఉన్న అక్షరములన్నీ కలిపి వర్ణమాల అంటారు సరేనమ్మా ఇక్కడ మీకు ఒక చిత్రం ఇవ్వబడింది ఏంటమ్మా చిత్రం ఏం కనిపిస్తుంది మీకు అక్కడ ఏం కనిపిస్తుంది గా సున్నా ప గాక సున్నా పడితే గం ప గం ప పదం గాక సున్నా పడితే గం ప గంప గంప కనబడిందా వర్ణమాలలో గుర్తించమన్నాడు అంటే ఇవన్నీ హల్లులకు సంబంధించిందే కాబట్టి కాకాల నుంచి రాయడం జరిగింది చూడండమ్మా సున్నా ఏంటి సున్నా ఉభయాక్షరములు సున్నా ఏంటమ్మా ఉభయాక్షరములు సున్నా అరసున్నా విసర్గ ఈ మూడు కలిపి ఉభయాక్షరములు అంటారని మనం ముందే నేర్చుకున్నాం కదా సరే ఇప్పుడు చూడండి కాకాలో గా ఉన్నది కాక గా గాకి మనం అక్కడ ఒక బాక్స్ గీసాం కదా గుర్తించమన్నాడు కదా గుర్తించడానికి చాచాల్లో లేవు టాటాల్లో లేవు తాతాల్లో లేవు మళ్ళా ప గంపలో ప ప ఎక్కడుంది పాపాల్లో ప ఉంది తర్వాత సున్నా సున్నా ఎక్కడ ఉంటది మీకు సున్నా ఉభయాక్షరములలో ఉన్నది సున్నా సున్నా అరసున్నా విసర్గ అందులో సున్నాకి మనం అక్కడ బాక్స్ గీసాం కాకాల్లో గాకి పాపాల్లో పాకి ఉభయాక్షరములు సున్నాకి మనం అక్కడ బాక్సులు గీసాం ఎందుకని గీసాము అక్కడ మనం అక్షరములను గుర్తించామన్నమాట మీరు కూడా అదే విధంగా చక్కగా కాకాలు ఉభయాక్షరములు రాసి నేను పెట్టినప్పుడు ఇప్పుడు కాకుండా తరువాత అమ్మ ఎదురుగా కూర్చొని చక్కగా గంప అని అమ్మ చెప్తే అవి ఎక్కడ ఉన్నాయో మీరు చక్కగా గుర్తుపెట్టి రాయాలి సరేనమ్మా మీకు అక్షరములన్నీ చక్కగా చదవడం వచ్చేసాయని అనుకుంటున్నాను మీరు ప్రతి అక్షరాన్ని గుర్తుపెట్టాలి ఆ అక్షరం ఎక్కడున్నా సరే ఈ అక్షరం ఎలా చదవాలి ఈ అక్షరం ఇది అని చక్కగా గుర్తుపెట్టాలి సరేనా గంప తర్వాత చూడండి కింది గళ్ళలో అక్షరాలు చెప్పండి ఒక్కొక్క గడి ఇచ్చాడు ఆ గడిలోనే అక్షరాలని చెప్పమంటున్నాడు ఒకటవ గడిలో ఉన్న అక్షరము గా మీకు నెంబర్స్ తెలుసు కదా ఒకటి రెండు మూడు నాలుగు తెలుసా తెలీదా తెలుసు నెంబర్లు కూడా తెలుసు వన్ టూ త్రీ అంటారు కదమ్మా అవే తెలుగులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు తెలుగులో కూడా మీరు అంకెల్ని ఎలా చదవాలో నేర్చుకోవాలి ఒకటవ అక్షరముగా రెండవ అక్షరము సున్నా మూడవ అక్షరము ప నాలుగవ అక్షరము స ఐదవ అక్షరము న ఆరవ అక్షరము డ గళ్ళలో అక్షరాలని చెప్పమంటున్నాడు ఇక్కడ చూడండి ఒకటవ అక్షరం ఏమిటి మీకు అక్కడ ఒకటి అని అంకె పైన ఏ అక్షరం ఇవ్వబడింది చూడండమ్మా ఏ అక్షరం ఇది గా ఏ అక్షరం అమ్మా గా రెండవ అక్షరం ఏం కనిపిస్తుందమ్మా మీకు సున్నా రెండవ అక్షరం ఏం కనిపిస్తుందిరానా సున్నా ఒకటి రెండు అక్షరములు కలిపి చదవండి అన్నాడు ఒకటవ అక్షరము గా రెండవ అక్షరము సున్నా ఈ రెండింటిని కలిపి చదివితే గాక సున్నా పెడితే గమ్ గాక సున్నా పెడితే గమ్ మీకు అక్కడ ఏమైతే అంకెలు ఇవ్వబడ్డాయో ఆ అంకెల మీద ఉన్న అక్షరములనే రాయాలన్నమాట ఇక్కడ చూడండి ఒకటి రెండు మూడు అక్షరాలు కలిపి చదవమంటున్నాడు ఒకటవ అక్షరము గా రెండవ అక్షరము సున్నా మూడవ అక్షరము ప కలిపి చదివితే గాక సున్నా పెడితే గమ్ ప గమ్ ప తర్వాత చూడండి ఒకటి ఆరు మూడు అక్షరాలు కలిపి చదవండి వాళ్ళు ఏ విధంగా అయితే లైన్ గా నెంబర్లు మీకు అంకెలు ఇచ్చారో అదే విధంగా మీరు చదవాలన్నమాట ఒకటవ అక్షరము గా ఆరవ అక్షరము డ మూడవ అక్షరము ప మీకు అక్కడ కనిపిస్తున్నాయి నెంబర్లు అక్షరములు కూడా చక్కగా కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా అదే విధంగా అక్కడే మనం రాయాలి ఒకటవ అక్షరము గా ఆరవ అక్షరము డ మూడవ అక్షరము ప కలిపి చదవండి గా డ ప గాడప గాడప తర్వాత చూడండి మా లాస్ట్ది
మూడవ అక్షరము రెండు ఆరు ఒకటి అక్షరాల కలిసి చదవమంటున్నాడు. మూడవ అక్షరం ఏమిటమ్మా? ప. తర్వాత రెండవ అక్షరం అట. రెండవ అక్షరం ఏమిటి? సున్నా. తర్వాత ఆరవ అక్షరం. ఆరవ అక్షరం ఏంటమ్మా? డ. తర్వాత ఒకటవ అక్షరం. ఒకటవ అక్షరం ఏంటమ్మా? గ. వీటిని కలిపి చదవమంటున్నాడు. పాక సున్నా పెడితే పం డ గ పండగ. మూడవ అక్షరము ప, రెండవ అక్షరం సున్నా, ఆరవ అక్షరం డ, ఒకటవ అక్షరము గ కలిపి చదివితే పండగ. ఏమ్మా చాలా సులభంగానే ఉంది కదా. మనకి మీకు అంకెలు తెలిసి అక్షరములను మీకు ఏ విధంగా చదవాలో తెలిస్తే ఇవన్నీ చాలా సులభం అన్నమాట. మీరు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి ఎటువంటి తప్పులు లేకుండా ఏ రోజు పాఠం ఆ రోజు చదివేసుకుంటూ ఉంటూ ఏ రోజు చెప్పిన అక్షరంలో ఆ రోజు గుర్తు పెట్టుకుంటూ ఆ రోజు చూడకుండా రాసుకుంటూ ఉంటే మీకు చక్కగా వచ్చేస్తాయండి. సరేనమ్మా, మీరు ఇప్పుడు గ సున్నా ప డ ఇలాంటి అక్షరములన్నింటినీ మీరు గుర్తుపడుతున్నారు చక్కగా, వాటిని చదవడం కూడా నేర్చుకుంటున్నారు. ఏ అంకె దగ్గర ఉన్నాయో ఆ అంకె దగ్గర ఆ అంకెలు ఇచ్చే ఆ అంకె దగ్గర అక్షరాలు రాయమంటే రాయగలుగుతున్నారు. సరేనమ్మా, మీరు చక్కగా ఇవన్నీ నేర్చుకోండి. సరేనమ్మా, ఈ రోజు పాఠం ముగిసింది. ధన్యవాదాలు.